हाय अंदर की नमस्ते नैन केजी बोनलेस चिकेन तो चिकेन निलो पत्र चेस्तुना इदी चाला चिन्न रेसिपी मंची रेसिपी इदी पक्कागा नेनु चेप्पिन कोल्तल तोने मीरु चेसुकुंटे रेंडु मूडु नेलु पक्कागा निलव उंटदन्नमाट दीनिकि एमेमि वेस्तानो एला चेस्तानो चेसि चूपिस्तानो इक वीडियोलोकि वेल्दां रंडि ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి దీన్ని విధంగా శుభ్రంగా కడుక్కొని మారినేట్ చేసుకుందాం ఇప్పుడు సగం చెంచా పసుపు 2 చెంచాలు ఉప్పు ఇదంతా ఈ విధంగా బాగా కలుపుకొని మారినేషన్ కోసం ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఒక కేజీ చికెన్ పచ్చడికి కావాల్సిన గరం మసాలా దినుసులు అన్నమాట ఒక చెంచా జీలకర్ర 4 చెంచాలు ధనియాలు 2 చెంచాలు ఆవాలు 1 సగం చెంచా మెంతులు 4 యాలకాయలు 2 చక్కపలుకులు 1 10 లవంగాలు ఇవి బాగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఓకే సన్నమంట మీద దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం అయిపోయిందండి కలర్ మారిని మంచి సువాసన వస్తుంది ఇది తీసేసుకుందాం ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకుందామండి ఇది 125 ml అండి ఈ కప్పు దీంతో 3 కప్పులు వేసుకుంటున్నాం ఓకే నూనె బాగా వేడెక్కిందండి మనం ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని అందులో వేసుకుందాం మీడియం ఫ్లేమ్ లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని కషాయం వదిలేద్దాం అది ఫ్రై అవుతా ఉంటది ఈ లోపల నేను మసాలా పొడి దంపేసుకుంటా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పటికైతే సగం వేగింది ఇప్పుడు వాటర్ కంటెంట్ అంతా పోయి ఓన్లీ నూనెలోనే బాగా డ్రై అయితే అప్పుడు నిలవ ఎక్కువ రోజులు ఉంటదన్నమాట ఈ పచ్చడి చూసారండి బాగా డ్రై అయిపోయింది వాటర్ అంతా పోయింది ఇంకా వాటర్ పోతేనే డ్రై అయిపోయి ఈ కలర్ వస్తుంది ఇదిగో చూడండి ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ గా అయిపోయినట్టన్నమాట చూసారండి పైన ఎంత క్రిస్పీగా ఉందో ఇప్పుడు లోపల చూద్దాము ఈ విధంగా తీసినప్పుడు ఇలా లోపల చక్కగా ఇలా ఉండాలన్నమాట ఇలా మొత్తం తీసి పక్కన పెట్టి చల్లార పెట్టుకుందాం అండి వెంటనే అదే నూనెలో 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం దీన్ని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు పచ్చి వాసన ఉంటే చట్నీ పాడైపోద్దన్నమాట అది ఒక 2-3 నిమిషాలు ఇలాగే పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాం మూడు చెంచాలు గరం మసాలా పొడి మనం దంపి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఓకే ఉప్పు కూడా 3 చెంచాలు వేసుకుందాం కారం 4 చెంచాలు వేసుకుందాం అండి ఇప్పుడు బాగా సిమ్ లో మాత్రం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అంతా మసాలా అంతా ముక్కకి పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట అడుగు పట్టకుండా కలపాలి చూసారండి ఇలా నురగొస్తే మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఒకసారి ఇలా బాగా కలుపుకొని దింపేసుకుందాం ఇక అంతా కలిపి దింపేసుకున్నామండి
ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగవాలన్నమాట చల్లగయ్యే వరకు కసేపల పక్కన పెట్టేసుకుందాం ఓకే పూర్తిగా చల్లగైపోయిందండి ఇప్పుడు మనం ఐదు నిమ్మకాయలు ఇలా కోసుకొని గింజలు రాకుండా ఇలా జ్యూస్ ని ఇలా పిండుకుందాం నిమ్మకాయ రసం పిండేసామండి దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం చూసారు కదండి మనం పచ్చడి ఎలా చేసామో దీన్ని ఇలాగే ఒక గాజు సీసాలో మూత పెట్టిన దాంట్లో ఓ స్టోర్ చేసుకొని ఒక రెండు రోజుల తర్వాత గాని తింటే ఈ మసాలాంతా ముక్కలకు పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇది పక్కాగా 3 నెలలు నిలవ ఉంటది ఇదే మెజర్మెంట్ తో వేసుకొని గాని మీరు తయారు చేసుకుంటే 3 నెలలు పక్కాగా నిలవ ఉంటది వేడివేడి అన్నంలో ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో చికెన్ తినాలనుకున్న వాళ్ళు దీన్ని వేసుకొని తింటే అసలు ఆ మజే వేరు ఆ టేస్టే వేరు అన్నమాట ఓకే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై చెట్టుల మధ్యన కొమ్మలో ఒక పండుకాయ దొరికిందండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైన అదృష్టం ఇలా చెట్టుగాడ తినాలి చూసారు ఎలా పండిందో ఆహాహాహాహా ఎంత అదృష్టం ఉందండి బాబు కోసుకున్నాను కదండి కాయలన్నీ బాగా మగ్గబెట్టుకుని రోజు కిందని చెప్పి శుభ్రంగా తినేస్తా అంత టేస్ట్ ఉంది